హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగారి వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఒక పీటకి పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు వేసుకున్నామండి. తరువాత ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి కొంచెం బియ్యం వేసి ఈ విధంగా పరుచుకున్నామండి. ఇప్పుడు ఆ బియ్యం మధ్యలో దుర్గాదేవి యొక్క విగ్రహాన్ని అలంకరించి ప్రతిష్ఠించామండి. తరువాత నేను మీకు పూజకు కావలసిన సామాగ్రి చూపిస్తున్నానండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, ఇంకా మారేడు దళాలు. తరువాత కలిశం పెట్టడానికి కావలసిన సామాగ్రిని చూపిస్తున్నాను. అవి ఇత్తడి చెంబు, కొబ్బరి బోండం, ఇంకా పసుపుతో చేసుకున్న వినాయకుడు. తరువాత అమ్మవారిని పువ్వులతో ఇంకా నిమ్మకాయ దండతో ఈ విధంగా అలంకరించుకున్నామండి. ఇప్పుడు అఖండ జ్యోతి వెలిగించుకోవడానికి ప్రమిదిలో నూనె ఇంకా ఒత్తు వేసుకొని సిద్ధంగా ఉంచుకున్నామండి. ఈ అఖండ జ్యోతి కలిశం ఉద్యాపన అయ్యే వరకు వెలుగుతూనే ఉండాలండి. ఇప్పుడు మీకు అభిషేకానికి కావలసిన సామాగ్రి చూపిస్తాను. పెరుగు, పాలు, గంధం, కుంకుమ, ఇంకా పసుపు. ఇప్పుడు పూజ మొదలయ్యిందండి. ఈ పూజా విధానాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి.
పడుకొని పెట్టిన చెప్పడి ఏవానో దూర్గా ప్రథమ సహస్రైన సతయన చాహ నానావరాధం కుంకుమై పూజయామి పసుపు కుంకుమ కూడా పూజ చేస్తున్నాం అలాగా
ఓం ఒకరు కుంకుమ ఒకరు పసుపు పూజ చేస్తున్నారు అలాగే అమ్మవారి దగ్గర. ఓం ప్రకృతి భావం, నీతి అయిన భావం, విద్యా అయిన భావం, సర్వభూత ప్రదాయ భావం, శ్రద్ధ అయిన భావం, స్వరజ్ఞాన భావం, పరమాత్మకాయన భావం, పాచయన భావం, పద్మాలయన భావం, పద్మిని అయిన భావం, పద్మ గంధని అయిన భావం, సుజయన భావం. పూజ ముగిసిందండి, హారతి ఇచ్చుకున్నాము. Thank you.
అంతేనండి, మరో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.